హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంట్లో చేసిన కస్టర్డ్ పౌడర్తో ఈజీగా అమ్మీగా ఫ్రూట్ సాలడ్ని, ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడడమే. అలా చూసినట్టయితే మీరు కూడా ఇంతే సింపుల్గా ఈ సమ్మర్లో టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ని హెల్దీగా చేసుకుని ఎంజాయ్ చేసేయచ్చు. ఇలా గనక కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుని ఇంట్లో ఉంచుకున్నట్టయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది చూడడానికి వైట్ కలర్లో ఉన్నా బట్ పాలని మిక్స్ చేసేసరికి మనకి పర్ఫెక్ట్ కలర్ ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే లేట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని దీంట్లో 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేశానండి. ఈ పాలు అనేది పొంగు రావాలి. ఇలా పొంగొచ్చి బాయిల్ అవుతున్నప్పుడు, మరుగుతున్నప్పుడు తిరిగి ఈ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకుని పాలల్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకున్నాక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నానండి, అది కూడా వితౌట్ సీడ్స్, సీడ్స్ లేనివి తీసుకున్నాను. అలాగే దానిమ్మకాయ అనేది గింజల్ని వల్లి చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బనానా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో గ్రేప్స్ అనేది నేను ఫస్ట్ హాఫ్ కట్ చేసి యాడ్ చేశానండి. అలాగే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేశాను. ఇంకా బనానా పీసెస్ని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ది కలుపుకుని పాలను అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం కదా, వాటిని చల్లగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రూట్స్ ఈ మిల్క్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని డైరెక్ట్ తీసి తినడం అనేది కూలింగ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఫ్రూట్స్ అనేది ఫ్రెష్గా వేసుకుని ఈ మిల్క్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసుకున్నట్టయితే మనకి అప్పటికప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. కూలింగ్ కూడా తక్కువగా ఉంటుంది. ఇలా మనం మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన నేను పపాయాను కూడా యాడ్ చేశానండి. అలాగే గ్రేప్స్ అనేది కట్ చేయకుండా డైరెక్ట్ వేసేసానమాట. అంతేనండి, కూల్ కూల్గా టేస్టీగా అమ్మీగా సర్వ్ చేసేసి ఇచ్చేయండి. ఎవరైనా ఇష్టంగా తింటారు. అందులోనూ కస్టర్డ్ పౌడర్ని, ఫ్రూట్ కస్టర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.